పెందుర్తి మండలంలో ప్రభుత్వం 9 రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో కంప్యూటర్ మిషన్ ద్వారా రైతులకు ఏ విత్తనాలు కావాలంటే ఆ విత్తనాలు 24 గంటల్లో అందించడానికి ప్రభుత్వం తగిన సౌకర్యాలను కల్పించింది. ఈ సందర్భంగా రాంపురం గ్రామానికి చెందిన కుచ్చు సూరిబాబు అనే రైతు మాట్లాడుతూ ఒకప్పుడు విత్తనాలు కావాలంటే మండలం హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి గంటలకొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల సమస్యను గుర్తించి రైతు ఇంటి వద్దకే విత్తనాలు పంపించడం శుభ పరిణామం అన్నారు. పెందుర్తి శాసన సభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రాజు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రం వద్ద ఉన్న కియాస్క్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఆర్డర్ పెట్టిన 24 గంటల్లోపు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. నాది పెందుర్తి మండలం విశాఖపట్నం జిల్లా రాంపురం గ్రామం అండి. నేను ఇక్కడ రైతునండి. ఎంతో కాలం బట్టి మేము ఎదురు చూస్తున్నటువంటిది రైతు జీవనాధారం జగన్ గారి ప్రభుత్వంలో మాకు వస్తాదని జీవితంలో మేము ఎప్పుడు అనుకోలేదండి. ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు కానీ ఏమీ లేకుండా ప్రతి రైతు సంతోషంగా బ్రతకడానికి మాకు ఇంటి దగ్గరికే రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. రైతులుగా మేము ఎంతో ఆనందిస్తున్నామండి. నిజంగా ఇకపైన ప్రతి రైతు కూడా వ్యవసాయ పరంగా ముందుకు వచ్చి ధైర్యం చేసి రూపాయి అర్ధ రూపాయి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకొని ఎవరు తిండి వాళ్ళు తింటే మన వరకు మనం కొనుక్కుంటూ ఉంటే దేశానికి కొంత బరువు తగ్గించిన వాళ్ళు అవుతాం అనేటువంటి సదుద్దేశం. అలాగే రైతులు కూడా బాగా వ్యవసాయం చేస్తారనేటువంటి అభిప్రాయం. ఇవాళ ఈ రైతు భరోసా కేంద్రం అన్నటువంటిది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఇవాళ అన్ని గ్రామాల్లోని కూడా రాబోతుంది. రైతాంగానికి సంబంధించి ఇవాళ రైతు అనేటువంటి వాడు ఎక్కడా కూడా బయటికి వెళ్లకుండా ఆ గ్రామంలోనే అన్ని సౌకర్యాలు పొందేటువంటి పరిస్థితులు కల్పించడం జరిగింది. ఇంతకుముందు మనం చూసేటువంటి వాళ్ళు విత్తనాలు కావాలంటే గంటల గంటల తరబడి లైన్లో మండల హెడ్ క్వార్టర్స్లో నిలబడేటువంటి పరిస్థితులతో పోయి మనం చూసాం. నిత్యం వాళ్ళకి ఒక రైతాంగానికి సంబంధించి ఒక లైబ్రరీని పెట్టడం, ఒక 42 ఇంచెస్ ఎల్ఈడి టీవీని పెట్టి నిత్యం వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని అందులో ఇవ్వడం, అంతేకాకుండా కియాస్కి మిషన్స్ మనం చూసాం. కియాస్కి మిషన్స్ పెట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అందులోనే వాళ్ళు నేరుగా వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్ టైప్ చేసి ఒక ఓటీపీ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎలా అయితే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నామో అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి